సార్ ఆ ఏరియాలో రెండు మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ మధ్య గొడవలు పెట్టి యాక్షన్ తీసుకుంటే మీరు చెప్పింది కరెక్ట్ మేడం వీటితో చేయించవచ్చు అక్కడ నువ్వు ఒకడిని చంపేయాలరా నీకు బాగా తెలిసిన వాడే మీ మామ సులేమాన్ ఆయన పేరు మీద ఎవరు కొట్టుకు చావనక్కర్లేదు అలా జరగకూడదని ఆయన మక్కాకి వెళ్ళాలనుకున్నారు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తాడు ఆ సులేమాన్ వెనక నుంచి గట్టిగా బిగిస్తే 10 సెకండ్లలో పోతాడు ఎన్ని పన్నాగాలు పన్నినా అలీబాయి గోరును కూడా తాకలేరని బహిరంగంగా రొమ్మ విరిచి హెచ్చరిస్తున్నాను వాళ్ళను ఏం చేయలేడు సార్ రమదాపల్లిలో పుట్టిన ప్రాణం కదా ప్రొవోకేషన్ లేదే నా ఫుల్ ఫోర్స్ నేను అక్కడ పంపలేను ఏదో ఒక సాగుతో నాకు ఒక కంప్లైంట్ వస్తే చాలు సార్ దొరికితే నా పరిస్థితి ఏంటి సార్ అంతా మర్చిపోయి వెన్నుపోటు పడవమంటావా మన ప్రాణాలని లెక్క చేయని అధికారులు మనకు అక్కర్లేదు మన బతుకుల్ని మనమే మార్చుకుందాం